రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో ఈ రోజు మనం ఎట్లయితే సిరిసిల్ల చేసుకుంటున్నామో ఈ 4-5000 మందితోని రాష్ట్రంలోని గ్రామ గ్రామాన నుంచి బయలుదేరి జెండాలు ఎగరేసి ఇలా పొద్దున గర్వంగా అనిపిస్తుంది నాకు ఊరు ఊరికెళ్ళి అన్నా మేము జెండా ఎగరేసినాం ఇగో మేము బయలుదేరుతున్నామని ఫోటోలు పెడుతుంటే చాలా చాలా సంతోషం అనిపిస్తుంది అంత అద్భుతంగా గ్రామ గ్రామాన జెండా పండుగ చేసిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు మొత్తం రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో ఈ రోజు ఇదే పద్ధతుల్లో మీరు కొలువు తీరినట్టే 4.5-5000 మంది ప్రతి నియోజకవర్గంలో కొలువు తీరినరు రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 4 నుంచి 5 లక్షల మంది గులాబీ కుటుంబ సభ్యులు ఇవాల ప్లీనరీలో పాల్గొంటా ఉన్నారు ఎక్కడికక్కడ అన్ని ముఖ్యమైన రాజకీయ అంశాల మీద చర్చ జరగాలి తీర్మానాలు జరగాలి ఈ తీర్మానాలతో మరి మన పార్టీ రాష్ట్ర పార్టీకి మనం సందేశం పంపాలి పంపడమే కాదు ఇది ఎన్నికల సంవత్సరంలో ఆలోచన కూడా చేయాలి ఎందుకంటే ప్రజలకు పార్టీకి ప్రజలకు ప్రభుత్వానికి మధ్యన వారధులు మీరే గ్రామ గ్రామాన జరిగిన అభివృద్ధి ప్రతి వార్డులో జరిగిన అభివృద్ధిని ప్రజలకు అర్థమయ్యేటట్టు విడమర్చి చెప్పవలసిన బాధ్యత మీ మీదనే ఉన్నది ఇయాల కేసీఆర్ గారి నాయకత్వాన్ని దేశమే ఆమోదించే పరిస్థితిలో ఉన్నప్పుడు పక్క రాష్ట్రాల్లో ఉండే ప్రజలు జేజేలు కొడుతున్నప్పుడు ఇక్కడ ఉన్న కొంతమందితో మనకు పోటీ కానే కాదు మన ఆగన్న అన్నాడు ఇప్పుడే కుక్కలు మరుగుతున్నాయి అన్నాడు నేను ఆగన్నతో విభేదిస్తున్నా ఆగన్నతో నేను విభేదిస్తున్నా ఎందుకు విభేదిస్తున్నా అంటే కుక్కలు చాలా విశ్వాసం గల జంతువులు అనవసరంగా వాటిని అవమానించడం మంచిది కాదు ఇవి కుక్కలు కావు ఇక్కడ మొరిగేటి కుక్కలు కావు అదకి అధికారం కోసం అంగలారుస్తున్న గుంట నక్కలు ఇవి కుక్కలు మాత్రం కావు ఆ గుంట నక్కల విషయంలో కూడా ఎక్కువ మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు వాళ్ళను అనవసరంగా నోరు వారేసుకొని మన నోరు ఖరాబ్ చేసుకోవద్దు పెండ మీద రాయేస్తే ఏమవుతుంది మన మీద పడుతుంది కాబట్టి దాని జోలికి పోకుండా మనం చేసిన మంచి పనులు చెప్పుకుందాం మనం ఏమేం చేసినామో చెప్పుకుందాం మనకెవ్వరు పోటీ కాదు పోటీ సమ ఉజ్జీలతో ఉంటది రాజకీయ మరుగుజ్జులతో ఉండదు పోటీ అంటే సమ ఉజ్జీలు ఉండాలి ఇవాల కేసీఆర్ గారికి ఆయన కాలి గోరికు సరిపోయే నాయకుడు కూడా తెలంగాణ ప్రతిపక్షాల్లో ఒక్కడు కూడా లేడు మాట్లాడతారు మస్తుగా ఒరుతారు వాళ్ళు ఒరితే చూపెట్టేందుకు టీవీలు ఉన్నాయి రాసేందుకు పత్రికలు ఉన్నాయి కేసీఆర్ను ఎంత తిడితే అంత ఆనందపడే పైశాచిక ఆనందం పొందే కొంతమంది సన్నాసులు ఉన్నారు వాళ్ళ గురించి మనకు అవసరం లేదు మనం ఆలోచించవలసింది ఒకటే మనం ఎవల్తోని పోటీ పడాలి పడితే కూడా కొట్లాడితే అవతలోడు సకటోడు అయితే అదో గమ్మత్ ఉంటుంది ఎవరు మనకు పోటీ ఎవరు ఈరోజు రాష్ట్రంలో ఒక బ్రెయిన్ లేని బంటి ఒక దిక్కు ఇంకో దిక్కు రోజుకో పార్టీ మారే సంటి ఇంకో దిక్కు ఒక బ్రెయిన్ లేని బంటి ఇంకోడేమో పార్టీలు మారే సంటి వీళ్ళు రోజొక్క డైలాగులు కొట్టుడు రోజు ఎగిరెగిరి పడుడు పాపం టీవీలో పని లేదు కాబట్టి వీళ్ళు చూపెట్టాలి 24 గంటలు నడవాలి కదా వాళ్ళ రీలు వాళ్ళ బాధ వాళ్ళది చూపెట్టుకోవాలి అంతే తప్ప రాష్ట్రంలో ఈరోజు పేద ప్రజలు రైతులు ఆసరా పొందుతున్న అవ్వలు తాతలు బీడీ కార్మిక పెన్షన్ తీసుకుంటున్న మా అక్కలు చెల్లెళ్ళు ఈరోజు నేతన్న పెన్షన్ తీసుకుంటున్న మా నేత కార్మికులు లేదా 6 లక్షల ఎక్స్ గ్రేషియా తీసుకుంటున్న మా గీత కార్మికులు లేదా గొర్రెల పథకం ద్వారా ఈరోజు మరి 7.5 లక్షల యూనిట్లు తీసుకున్న మా గొల్ల కుర్మ సోదరులు ఇవాళ అద్భుతంగా పెరిగిన మత్స్య సంపదతో సంతోషంగా ఉన్న మా గంగపుత్ర ముదిరాజ్ సోదరులు 250 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ అంటుకుంటున్న మా నాయి బ్రాహ్మణ సోదరులు మా రజక సోదరులు రైతు బంధు ద్వారా ఈరోజు బ్రహ్మాండంగా 65,000 కోట్లు అందుకున్న రైతు బిడ్డలు 300 కాపు బిడ్డలు కానీ ఇతర బిడ్డలు కానీ ప్రతి ఒక్క కుటుంబం ప్రతి కులం ప్రతి మతం సంతోషంగా ఉన్నది 3,146 తాండాలను గ్రామ పంచాయతీలు చేసినందుకు మా గిరిజన బిడ్డలు సంతోషంగా ఉన్నారు 30,000 మంది గిరిజన బిడ్డలను ప్రజాప్రతినిధులను చేసినందుకు గర్వంతో ఉప్పొంగిపోతా ఉన్నారు 6% రిజర్వేషన్ 10% అయినందుకు గిరిజన విద్యార్థులు ఉపాధి అవకాశాల్లో విద్యావకాశాల్లో మా కొలువులు మాకు దక్కుతున్నాయని గర్వంగా ఉన్నారు దళిత బంధు పథకం ద్వారా ఒక సరికొత్త విప్లవాన్ని సృష్టించినందుకు మన ఎల్లారెడ్డిపేటలోని దుమాలలో రాష్ట్రం మొత్తం కళ్ళు తిరిగి చూసే విధంగా విజయలక్ష్మి ఇండస్ట్రీస్ను పెట్టి 3 కోట్ల రూపాయలతో దళిత బంధు పథకంలో రైస్ మిల్లు పెట్టినందుకు మా దళిత సోదరులు ఉప్పొంగిపోతా ఉన్నారు నిన్నగాక మొన్న ఏప్రిల్ 14 నాడు 125 అడుగుల డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని హైదరాబాద్ నడిబొడ్డున పెట్టినందుకు ఇవాళ తెలంగాణలోని ప్రతి బిడ్డ కులానికి మతానికి అతీతంగా గర్వంతో ఉప్పొంగిపోతా ఉన్నారు రాష్ట్ర సచివాలయానికి కూడా డాక్టర్ బాబాసాహెబ్ పేరు పెట్టినందుకు దళిత బిడ్డలతో సహా ఈ దేశంలో అంబేద్కర్ వాదులు ఎవరైనా ఏ కులం వారైనా ఏ మతం వారైనా జై భీమ్ అంటున్నారు జై తెలంగాణ జై కేసీఆర్ అంటా ఉన్నారు అట్లాంటిది మనకెవరితో పోటీ లేదు ఎందుకంటే అభివృద్ధే మన కులం
సంక్షేమమే మన మతం, జనహితమే మన ఎజెండా తప్ప ఇంకోటి కానే కాదు.